అందరూ మిత్రులకి నమస్కారం అండి. చాలామంది మన మిత్రులు అడుగుతున్నది మెడికల్ గ్రౌండ్లో ఏం సర్టిఫికేట్ తీసుకోవాలి, స్పౌస్ గ్రౌండ్లో ఎలా సర్టిఫికేట్ తీసుకోవాలి, మిగిలిన సర్టిఫికేట్లన్నీ ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం మొదటగా మెడికల్ సర్టిఫికేట్ని అయితే చూద్దాము. మెడికల్ సర్టిఫికేట్ అనేది మనకి జిల్లా మెడికల్ బోర్డులు ఆల్రెడీ ఏర్పాటు అయినాయి ప్రతి జిల్లాలో కూడా, లేదా మండే నుంచి స్టార్ట్ అవుతాయి. మీ జిల్లా హెడ్ క్వార్టర్ అంటే పాత జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది కదండి, దాంట్లో పాత జిల్లా హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంటుంది. మెయిన్ హాస్పిటల్ ఏదని మీరు జిల్లాలకు మెయిన్ హాస్పిటల్ ఏదని మీరు అనుకుంటున్నారు మీ జిల్లాలో, అంటే మాకు కర్నూలు జిల్లాకు వచ్చేసి కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, అది మెయిన్ హాస్పిటల్. దాంట్లో డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఆల్రెడీ ఏర్పాటైంది ఈరోజు, అంటే శనివారం ఈరోజు స్టార్ట్ అయింది. మనం చెప్పినాము, మనకి నుంచి ఒక మేడం అయితే వెళ్ళినారు, వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని రెండు సెట్లు జిరాక్స్, ఒకటి లెటర్ రిక్వెస్ట్ లెటరు మీ ఎంపీడిఓ లేదా మీ మున్సిపల్ కమిషనర్తో తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు లెటర్ రాసిస్తారు మీ పేరు మీద, మీరా అంటే మెడికల్ డిసీజ్ ఉన్న వాళ్ళు మీరా, మీ పిల్లల, మీ డిపెండెంట్ పేరెంట్సా అని, లేదా మీ స్పౌసా అని రాసి వాళ్ళ పేరు రాసి కింద సైన్ చేసిస్తారు. వీళ్ళని మెడికల్ బోర్డుకి రికమెండ్ చేస్తున్నాము, వీళ్ళ వ్యాధిని పరిశీలించండి అని రాసిస్తారు. దానికి మోడల్ ఏం లేదు, మామూలుగా రిటర్న్గా రాసిచ్చి సీల్ వేసి సైన్ చేసిస్తారు. అది కవరింగ్ లెటర్గా పెట్టి దాని కింద మీ రిక్వెస్ట్ లెటర్ రాసి మెడికల్ రిపోర్ట్స్ మీకు సంబంధించిన ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ రెండు సెట్లు జిరాక్స్ ఒరిజినల్ తీసుకొని అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు డేట్ ఇస్తారు, అదే రోజు ఇవ్వచ్చు. ఎందుకంటే అర్జెంట్ ఎమర్జెన్సీగా ఉన్నాయి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు, ఆల్రెడీ టీచర్లది అయిపోయింది, వాళ్ళు తీసుకువేసుకున్నారు ఇచ్చేసినారు. ఇప్పుడు మెయిన్ డిపార్ట్మెంట్లకి ఎమర్జెన్సీగా ఉంది కాబట్టి ఒకటి రెండు రోజులు లేదా అదే రోజు మిమ్మల్ని పేషెంట్ని తీసుకొని రండి అని చెప్పే అవకాశం ఉంది. అప్పుడు మీరు పేషెంట్ని తీసుకుపోతే అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకి సంబంధించిన డాక్టర్లు, అంటే ఇక్కడ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ హార్ట్ డిసీజ్ న్యూరో సర్జరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బోన్ టీబీ వీటికి సంబంధించిన పేషెంట్లకు సంబంధించిన డాక్టర్లు మాత్రమే ఉంటారు. అక్కడ డాక్టర్ ఫీజు కూడా ఉంటుంది, మనకి ఎంత ఉంటుంది అనేది డీడీ కట్టించుకుని డైరెక్ట్ కట్టించుకుంటారని చెప్పినారు. దానికి అయితే పూర్తి తెలియదు, కొన్నిసార్లు డీడీ కట్టించుకుంటున్నారంట. చిత్తూరులో అయితే మొన్ననే మొదలైంది శుక్రవారం రోజే. కాబట్టి మనమంతా మీకు అవసరం ఉన్న వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను, మీరే సొంతంగా వెళ్ళండి. జిల్లా మెడికల్ బోర్డు జిల్లా మెయిన్ ఆసుపత్రిలో ఖచ్చితంగా ఉంది, నాకు తెలిసి ప్రతి జిల్లాలో మండే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ కావాల్సింది. ఎందుకంటే చాలామందికి ట్రాన్స్ఫర్లలో మెడికల్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి నాకు తెలిసి 100% స్టార్ట్ అవుతుంది మండే. మీరు వెళ్ళి అడిగితే మండే కానీ తర్వాత రోజు కానీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అక్కడ డిసీజ్ పర్ఫెక్ట్ ఉంటే రికమెండ్ చేస్తారు. డిసీజ్ అనేది అంతా అంటే దాంట్లో డిసీజ్ వాళ్ళకి సంబంధించినంత వరకు అంటే ఈ డిసీజే చూస్తారు, వేరే ఏమైనా ఉంటే దానికి హార్ట్ డిసీజ్లకు సంబంధించి గుండెల రంధ్రాలు ఉన్న పిల్లలు అట్లాంటి వాళ్ళకి, పెద్దలు ఇలాంటి వాళ్ళకి చూస్తారు. కానీ అంత సివియర్ డిసీజ్ రాకపోతే వాళ్ళు రాయరు, స్పెషల్ కేటగిరీ కింద ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద రికమెండ్ చేయరనమాట. మన డిసీజ్ సీరియస్నెస్ని బట్టి రాస్తారు వాళ్ళు. అక్కడ రాపించుకున్న సర్టిఫికేట్ని మన లాగిన్లో అప్లోడ్ చేయాలి. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు మీకు సర్టిఫికేట్ వచ్చేంత వరకు మీ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ అంటే ఎల్ఎంఎస్ లాగిన్ ఇస్తామన్నారు కదా, దాంట్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎంటర్ చేయకండి, వచ్చిన తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సర్టిఫికేట్ వెంటనే ఇచ్చేస్తారు, ఇష్యూ చేసేస్తారు మనకి. ఆల్రెడీ ఈ వ్యాధులకు సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళందరూ ఆల్రెడీ మీ కాడ సదరం ఉంటే సదరం సర్టిఫికేట్ జిల్లా మెడికల్ బోర్డు ఇష్యూ చేసింటుంది సదరం సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసేయచ్చు డైరెక్ట్గా. లేదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ని అక్కడ మళ్ళీ మీ పేరు మెన్షన్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు ఈ వ్యాధితో అనేది రాసిస్తారు, దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అప్లోడ్ చేస్తే ప్రిఫరెన్షియల్ కేటగిరీ కిందకి
ఎలిజిబుల్ కిందకి వచ్చేస్తారు. అక్కడే తెలిసిపోతుంది మెడికల్ రౌండ్లో అప్లై చేయడానికి మనం అర్హత సాధించినారా లేదా మన డిసీజ్ అంతా సివియర్గా లేదు అని రాసిచ్చినారా అనేది డాక్టర్ రాసి ఇచ్చేస్తాడు కాబట్టి తెలిసిపోతుంది. అక్కడే దానికి సంబంధించిన విషయం పూర్తిగా తెలిసిపోతుంది. ఇది మెడికల్ గ్రౌండ్కి సంబంధించిన విషయం. ఇక సింగిల్ ఉమెన్ ఆర్ విడో విషయం వచ్చేదేకి తర్వాత దాంట్లో సింగిల్ ఉమెన్కి సంబంధించిన విషయాన్ని ఇక్కడ సింగిల్ ఉమెన్కి సంబంధించి సింగిల్ ఉమెన్ అంటే మనం వెల్ఫేర్ సెక్రటరీలకు కానీ డిజిటల్ అసిస్టెంట్ సెక్రటరీలకు కానీ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు కానీ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలకు కానీ దీనిపైన పూర్తి అవగాహన ఉంటుంది. సింగిల్ ఉమెన్ అంటే కేవలం పెన్షన్కే కాదు చాలా వాటికి ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు చాలామంది తెలుస్తూ ఉంది. సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు 35 ఇయర్స్ పెళ్లి కాని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని పెంచి 50 ఇయర్స్ చేసినట్లు ఉన్నారు. ఒకసారి మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ కానీ డిజిటల్ అసిస్టెంట్ కానీ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కానీ అడిగి తెలుసుకోండి. సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఒక్క రోజులో కూడా ఇస్తాడు అంతా కరెక్ట్గా ఉంటే, కాకపోతే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇస్తారు. పెళ్ళి కానీ అవివాహితులైన స్త్రీలకు ఇస్తారు. ఇంకా విడో అంటానే మనకి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సింగిల్ ఉమెన్ అంటే సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకునే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విడోకి బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకా స్పౌస్ లోన్లో వచ్చేసి ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు స్పౌస్ లోన్లో ఎవరు స్పౌస్ ఎలిజిబుల్ అని. స్పౌస్ అనేది మీరు భర్త దగ్గరికి వెళ్ళాలా భార్య మీ దగ్గరికి, భర్త భార్య దగ్గరికి వెళ్ళాలా భర్త భార్య భర్త దగ్గర రావాలనేది మీరు డిసైడ్ కావాలి. ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ని కంపల్సరీగా పెట్టినాడు. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ని అయితే తీసుకోవాలి లేదా సర్టిఫికేట్కి అప్లై చేసిందన్నా పెట్టాల్సి వస్తుందేమో. నాకు తెలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే అంతర్ జిల్లా బదిలీల కోసమే స్పౌస్ కేటగిరీని ఎక్కువ మంది వాడుతున్నారు కాబట్టి ఆ జిల్లాలో మీద యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మ్యారేజ్ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ అలాన్ విత్ ఎంప్లాయీ ఐడి అన్నాడు స్పౌస్. ఇలా కేటగిరీలు ఇచ్చినాడు కానీ దీంట్లో మన వాళ్ళు అడుగుతున్నది మన కాంట్రాక్ట్ ఎంప్లాయీలు, కాంట్రాక్ట్ బేసిక్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్ ఎంప్లాయీస్, అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎలిజిబులా కాదా అని. అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కింద తీసుకుంటారా లేదా అనేది ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకం ఉంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఒక్కోసారి తీసుకుంటారు ఒక్కోసారి తీసుకోరు, కాబట్టి ఒకసారి పెట్టే వాళ్ళు ఉంటే పెట్టేయండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ ద్వారా మీ సర్టిఫికేట్ అంటే మీ భర్త కానీ భార్యది కానీ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నట్లు తీసుకొని అది పెట్టేయండి. ఇబ్బంది అయితే ఇబ్బంది వస్తే వస్తుంది, లేకపోతే ఇంకా ఎలిజిబుల్ వస్తే వస్తుంది లేకుంటే ఇబ్బంది వస్తుంది. అందుమించి పెట్టకపోతే మనకు ఉండి అంటే మనం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా కూడా ప్రభుత్వం కోసమే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళది యాక్సెప్ట్ చేస్తారేమో చూడాలి. అప్లై చేసి చూడండి, తర్వాత యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. అప్లై చేయకుండా ఊరికే యాక్సెప్ట్ చేయాలని వదిలేయడం అయితే కరెక్ట్ కాదు. మీరు అప్లై చేయండి, సర్టిఫికేట్ పెట్టుకొని అప్లై చేయండి. ఇంకా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ప్రొవిజన్ ఓన్లీ వన్ ఆప్షన్ మండల్ యుఎల్బి ఏమన్నాడు. అది మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ప్లేస్ టు ప్లేస్ ఇస్తారా ఇయ్యారా అనేది తెలీదు. ఆ మండలానికి పోయినాక మళ్ళా కౌన్సిలింగ్ ఉంటుంది మెరిట్ బేస్గా. అక్కడ 4 కాలేజీలు ఉంటే మెయిన్ మ్యూచువల్ వెళ్ళిన ఇతను 1, 2, 3, 4 ప్లేస్లలో ఎక్కడైనా ఉండొచ్చు. మీకు కూడా ఆ 4 ప్లేస్లో అతనున్న ఫస్ట్ ప్లేసే ఇస్తారనేది ఏం లేదు. ఏది ఇస్తారు 1, 2, 3, 4లో ఏదో ఒకటి ఇస్తారు. ఇవ్వడం అయితే గ్యారంటీ ఇస్తారు. ఆ మండలంలోనే గ్యారంటీ ఇస్తారంటే వేకెన్సీ లేకపోతే పక్క మండలంలో కూడా ఇస్తారు, ఆ మండలమే ఇవ్వాలని లేదు. అందుకే 5 ప్రిఫరెన్షియల్ అడిగినట్లున్నారు. ఇది ఇప్పుడు ట్రాన్స్ఫర్లలో చేసి మెడికల్ గ్రౌండ్కు సంబంధించి సింగిల్ ఉమెను ప్రిఫరెన్షియల్ కేటగిరీలు మ్యూచువల్ స్పౌస్ గురించి చెప్పినాను. దీంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి అందరికీ.